ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. బేబీ సరిగా వెయిట్ పెరగడం లేదు. మీరు చేస్తున్న 4 ఫీడింగ్ మిస్టేక్స్ ఇవే. మీ బేబీ వెయిట్ ఎందుకు పెరగడం లేదు? ఈ దిశగా మీరు ఫీడింగ్ విషయంలో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు? వాటిని ఎలా అధిగమించాలి? ఈ వీడియోలో తెలియజేశాం. లాచింగ్ సరిగ్గా లేకపోవడం. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ కనుక సరిగ్గా లాచ్ చేయకపోతే కావలసినన్ని పాలు చేరవు. ఫలితంగా బేబీ వెయిట్ పెరగకపోవచ్చు. బేబీ నోటి నిండా పాలు తీసుకుని గుట్టా గుట్టా చప్పుడు వస్తుంటే లాచ్ అయినట్టు. చనుమును చుట్టూ ఉండే గుండ్రటి భాగం అరియోలా పూర్తిగా బేబీ నోట్లోకి తీసుకోవాలి. అప్పుడే లాచ్ అయినట్టు. బాటిల్ ఫీడ్ విషయానికి వస్తే ఫీడింగ్ బాటిల్ సరైనది ఎంచుకోవటం ముఖ్యం. ఫీడింగ్ బాటిల్లో ముఖ్య పాత్ర పోషించేది టీట్, అంటే బాటిల్ పీక. బేబీ వయసు ఆధారంగా బాటిల్ సైజ్ అండ్ పీక ఉంటుంది. 3 నెలలలోపు బేబీస్కి పీక సన్నటి ఫ్లోతో నెమ్మదిగా మిల్క్ వస్తాయి. అదే పెద్ద బేబీస్కి పాల ఫ్లో కొంచెం స్పీడ్గా కావాలి. సో దీన్ని బట్టి పీక సైజ్ అండ్ రంధ్రం ఉంటుంది. న్యూబోర్న్ బేబీకి పెద్ద బేబీస్కి వాడే బాటిల్ వాడితే ఆ ఫ్లోకి బేబీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అలాగే 6 నెలలు వచ్చిన పాత బాటిల్స్, అంటే పుట్టినప్పటివి వాడకూడదు. బేబీకి ఆ స్పీడ్ సరిపోదు. పెద్ద బేబీస్కి ఫ్లో తక్కువ ఉండే పీక పెడితే పాలు కావలసిన మేరకు అందక విసుగు పుట్టి సగంలో వదిలేస్తారు. బేబీ వెయిట్ పెరగకుండా ఆపుతున్న ఫీడింగ్ మిస్టేక్ నెంబర్ 2, ఎక్కువసేపు ఫీడ్ ఇవ్వకపోవడం. ప్రతివైపు బ్రెస్ట్లో 2 రకాల పాలు వస్తాయి. మొదట వచ్చే పాలు 4 మిల్క్, పలుచగా ఉంటాయి. వీటిలో కూడా పోషకాలు ఉంటాయి, కాకపోతే ఇవి మాత్రమే ఇస్తే బేబీకి సరిపోవు, ఎక్కువసేపు ఆపవు. హైండ్ మిల్క్ అనేది పలుచటి పాలు అయ్యాక వచ్చేవి. ఇవి థిక్గా ఫ్యాట్ కలిగి ఉంటాయి. ఇవి బేబీకి వెయిట్ పుట్ ఆన్ చేయటానికి దోహదపడతాయి. బేబీ ఏడ్చినప్పుడల్లా కాస్త కాస్త ఇచ్చి ఊరుకోకుండా ఖచ్చితంగా కనీసం 15 నిమిషాల పాటు ఈచ్ సైడ్ పాలు ఇవ్వగలగాలి. ఒక్కవైపు ఎంతసేపు ఫీడ్ చేయాలి అనే విషయం మీద ఒక రూల్ లేదు, కాకపోతే బేబీ పొట్ట నిండే వరకు ఇవ్వాలి. అందుకు సూచనలు ఇవి. మొదటిది, బేబీ తనకు తానుగా సంతృప్తిగా బ్రెస్ట్ వదిలేయడం. రెండవది, మీరు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేసినా హ్యాపీగా ఉంటూ బ్రెస్ట్ పట్టడం లేదు. ఇవి గమనించుకోవాలి. ఫార్ములా మిల్క్ విషయంలో మిక్స్ చేయటంలో చేసే మిస్టేక్, అరగవేమో అనే భయంతో పలుచగా కలపడం. బేబీ వెయిట్ పెరగకుండా అవుతున్న మిస్టేక్ నెంబర్ 3, ఫీడింగ్ ఫ్రీక్వెన్సీలో పొరపాటు చేయటం. ఎంత తరచూ ఫీడ్ చేస్తున్నారు? ఇది కూడా ముఖ్యమే. మొదట 3 నెలలు తప్పనిసరిగా డిమాండ్ ఫీడ్, అంటే బేబీ అడిగినప్పుడల్లా ఇవ్వాలి. రెండు నెలలలోపు ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి, 2 నెలలకి ప్రతి 3 నుంచి 4 గంటలు, 3 నుండి 6 నెలలకి ప్రతి 4 నుండి 5 గంటలకు ఒకసారి. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. బేబీ వయసు ఎంత తక్కువ ఉంటే అన్ని ఎక్కువ సార్లు ఫీడ్ అన్నమాట. మరో విషయం, ప్రతి బేబీ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా పెట్టుకునే షెడ్యూల్ ఒక్కోసారి కాస్త అటు ఇటు కావచ్చు, డోంట్ వర్రీ. బేబీ వెయిట్ గెయిన్ కావలసిన మేరకు లేదని సూచించే 4వ మిస్టేక్, తల్లి నుంచి వెళ్లే పోషణ తల్లి తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ఏం తిన్నారు అనేది ముఖ్యం. తల్లి శరీరంలో అప్పటికే ఉన్న పోషకాలను తీసుకుంటూ పాలు తయారవుతూ ఉంటాయి. సో ఇవాళ మీరు ఎక్కువ న్యూట్రిషన్ లేని ఫుడ్, ఉదాహరణకు అన్నం, ఆవకాయ, పచ్చడి తిన్నా కూడా మీ శరీరంలో అప్పటికే నిల్వ ఉండే విటమిన్స్, ఇతర పోషకాలను తీసుకుని మిల్క్ తయారవుతుంది. కానీ అదే పనిగా ప్రతిరోజు వరుసగా పోషణ లేని ఆహారం తిన్నారనుకోండి, అప్పుడు అప్పటికే మీ శరీరంలో నిల్వ ఉన్న మీ పోషకాలన్నీ తగ్గిపోతాయి. ఎలాంటి న్యూట్రిషన్ లేని మిల్క్ బేబీకి వెళుతుంది. సో తల్లులు తమలో ఉండే పోషకాల నిల్వలు తక్కువ కాకుండా ఉండేలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఇది కేవలం బేబీకి మాత్రమే కాదు, అమ్మ ఆరోగ్యానికి కూడా ముఖ్యమే కదా. ఒక్కోసారి ఈ 4 మిస్టేక్స్ చేయకపోయినా కూడా బేబీ వెయిట్ పెరగడం లేదు అనే ప్రశ్న వస్తుంది.
ఇందుకు కారణం బేబీకి పుట్టుకతో ఉండే ఆరోగ్య సమస్యలు కావచ్చు. దీనితో పాటు కొన్ని శరీర క్రియలు సరిగ్గా పనిచేయకపోవడం వలన ఫుడ్ అబ్జార్బ్ కాదు. అలాగే మీరు ఎంచుకునే ఫుడ్, ఉదాహరణకు అన్హెల్దీ ఫుడ్, వండే విధానాలు, నిల్వ చేసే విధానం, వీటి కారణంగా కూడా బేబీ వెయిట్ పెరగకపోవచ్చు. ఇవన్నీ మరో వీడియోలో తెలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ద వీడియో. మీరు లైక్ చేసి ప్రోత్సహిస్తే కదా మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించగలిగేది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.